మీరు శృతులలో ఏదైనా ఒక దానిని గమనించారంటే దానిలో ప్రాథమిక దశకు అవసరమైన విషయాలను వివరించినట్లు గుర్తిస్తారు. కానీ అవి కేవలం పండితుడవటానికో లేదా వేదాంతి అవటానికో అవసరమైన సిద్ధాంతపరమైన విజ్ఞానాన్ని సంపాదించటానికి మాత్రమే తోడ్పడవచ్చు. కానీ ప్రత్యక్షంగా అనుభూతి చెందవలసిన రంగంలో మాత్రం ఈ శృతుల ప్రయోజనం అంతగా ఉండదు. నిజానికి అనంత మహాసాగరం ఒడ్డుకు చేరినప్పటి నుండి ఆధ్యాత్మికత్వం ప్రారంభమవుతుంది. అంతకు పూర్వం ఉన్నదని అనిపించేదంతా కేవలం ఆధ్యాత్మికత్వపు ప్రతిబింబంగా భావించవచ్చు. శృతులన్నీ ఖచ్చితంగా ఈ స్థాయి కంటే క్రింది స్థితులకు సంబంధించినవి మాత్రమే. అదీకాక వాటిల్లో చాలా భాగం పరిసరాల ప్రభావాల చేత, వాటిని రచించిన పరిసర ప్రదేశాల భౌగోళిక పరిస్థితుల చేత ప్రభావితం అయ్యాయి. గురు సహాయంతో వారి మార్గదర్శకత్వంలో దైవ సాక్షాత్కారాన్ని పొందదలిచినప్పుడు మాత్రమే గురువు దైవాల పరస్పర స్థానాలను గురించిన ప్రశ్న ఉదయిస్తుందని నేనంటాను. ఇటువంటి సందర్భంలో సాధకుడి దృష్టిలో గురువు దైవం ఇద్దరూ ఉన్నారన్నది స్పష్టం. అటువంటి సమయంలో మూడవదైన భక్తుని ఆత్మను కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. దైవాన్ని ప్రేమించినంతగా గురువును ప్రేమించాలంటారు. నా దృష్టిలో ఇది ఆచరించటం అసాధ్యం. ఎందుకంటే ప్రేమకు రెండు సమానాంతర లక్ష్యాలు ఎన్నటికీ ఉండవు. జబ్ మై థా తబ్ తూ నహీ, అబ్ తూ హే మై నహీ, ప్రేమ్ గలీ అతి సాంకరి తామే దో నా సమాహి. అంటే నేనున్నప్పుడు నీవు లేవు, ఇప్పుడు నీవున్నావు నేను లేను. ప్రేమ పదం చాలా ఇరుకైనది. అది ఇద్దరిని అంటే నిన్ను నన్ను ఇముడ్చుకోలేదు. గురువు దైవాల పరస్పర స్థానాల సమస్యకు ఇదే సమాధానం. దీనికి స్వామి వివేకానంద నీ గురువే బ్రహ్మం అని తెలుసుకో అని మనకు గుర్తు చేశారు. ఇదే ఏకైక పరిష్కారం. కానీ ఇది మామూలుగా తమ సంపాదన కోసం, పేరు ప్రతిష్టల కోసం, సంపదల కోసం బోధించే గురువులకు వర్తించదు.